हाय गुड मॉर्निंग ऑल ऑफ यू मरी मन ओक बयालजी ग्रूप टू का ग्रूप वन कावच्छ अदे विधि डीएससी कावच्छ आरआरबी कावच्छ एसई कावच्छ पोलीस कावच्छ इला अनेक एग्जाम अनेक विधाल मार्क्स अड़ता ग्रूप्स चूसते बयालजी नीचे जंतुशास्त्र वृक्षशास्त्र दादापू मन की पद पन्न मार्कल वस्तुई अदे बयालजी स्कूल असिस्टेंट डीएससी गेपनते इक दादापू मन की नलब याब मार्क कंटे उ अलागे ये एग्जाम तीसुकुन्ना कूडा ओक 5 नुंची 6 मार्कुलु खच्चितंगा उंडेटुवंटि टापिक एदैना उंदंटे ई ओक बयालजी सब्जेक्ट उंदि दानिलो कूडा खच्चितंगा ओक बिट खच्चितंगा उंटुंदि अनेटुवंटि टापिक एदैना उंदंटे ई ओक प्रत्युत्पत्ति अन्नमाट एप्पुडैना बिट एला अडुगुतारंटे फ्रेंड्स निज जीवितानिकि अवसरमैनटुवंटिदि मात्रमे तीसुकोनि अडुगुतुंटारंट ओके मनम प्रत्युत्पत्ति गुरिंचि तेलियजेसुकुंटाम ओके मै नेम इज वैस श्रीनिवास रेड्डी मरी श्रीनु स्टडीस चैनल మరి మన యొక్క డెమో క్లాస్ వినండి డెమో క్లాస్ కను బాగా ఉంటే మన యొక్క క్లాసులు మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే ఈ రోజు క్లాసులోకి వెళ్దాం ప్రత్యుత్పత్తి ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి మనం నేర్చుకునేటప్పుడు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా నేర్చుకోవాలి ఏదో బిట్లకు ఎడావుడిగా అన్నట్టుగా కాకుండా ఒక జీవి నుంచి మరో జీవిని ఉత్పత్తి చేయడాన్ని ప్రత్యుత్పత్తి అంటారన్నమాట అంటే ప్రతి ఉత్పత్తినే ప్రత్యుత్పత్తి అంటారు దీని ఇంగ్లీష్ లో రీప్రొడక్షన్ అంటారన్నమాట అంటే రీజనరేట్ చేయడం అన్నమాట ప్రత్యుత్పత్తి అనేటువంటి దేనికి అవసరమని గనుక గమనించినట్లయితే ఒక జీవిని లేదా ఒక జాతిని శాశ్వతంగా కొనసాగించాలంటే ప్రత్యుత్పత్తి అనేటువంటిది అవసరం అన్నమాట ఒక ఎగ్జామ్ పాయింట్ కి అవసరమైనటువంటి విషయాలు మనం ఒక రివిజన్ రూపంలో చెప్పుకుందాం అంత శాటభారతం కాకుండా సూటిగా సుత్తి లేకుండా ఎగ్జామ్స్ లో అడిగినటువంటివి భవిష్యత్తులో అడగబోయేటువంటివి మీకు చెప్తాను నా యొక్క ఈ యొక్క సబ్జెక్ట్ వల్ల మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని మీరు నమ్మండి నేను కూడా నమ్ముతున్నాను అందుకే మీ కోసం ఈ యొక్క క్లాసులు చెప్తున్నాను ఈ క్లాస్ డెమో క్లాస్ జాగ్రత్తగా వినండి తర్వాత నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ప్రత్యుత్పత్తి అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుందన్నమాట అది అలైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి చూడండి వీటి మీద బిట్ అడుగుతుంటారు అన్నమాట అలైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది అభివృద్ధి చెందనటువంటి జీవులలో మాత్రమే జరిగేటువంటి ప్రత్యుత్పత్తి అన్నమాట లైంగిక ప్రత్యుత్పత్తి అంటే అభివృద్ధి చెందనటువంటి జీవులలో మాత్రమే జరిగేటువంటి ప్రత్యుత్పత్తి వీటికి ఎగ్జాంపుల్స్ అడుగుతుంటారు అన్నమాట ఒకే జీవిలో జరుగుతుంది చూడండి అలైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది ఒక జీవిలో మాత్రమే జరుగుతుంది ఓకేనా ఇక్కడ మనకు అలైంగిక ప్రత్యుత్పత్తిలో జరిగేటువంటి విభజన ఏమిటి అని అడుగుతాడు సమవిభజన ఓకేనా ఇన్ని బిట్లు అడిగినటువంటి ఏనండి సమవిభజన ఓకేనా సమవిభజన ఇంగ్లీష్ లో మైటాసిస్ అంటారన్నమాట లైంగిక ప్రత్యుత్పత్తిలో జరిగేటువంటి విభజన ఇది రెండు జీవుల్లో జరుగుతుంది క్షయకరణ విభజన క్షయ కరణ విభజన చూడండి బాగా రాసుకోండి అలైంగిక ప్రత్యుత్పత్తి ఏ జీవుల్లో జరుగుతుందంటే అభివృద్ధి చెందని జీవుల్లో జరుగుతుంది ఎగ్జాంపుల్ గాని మనం గమనించినట్లయితే ప్రోటోజోవా పోరిఫెరా సీలెంటరేటా చూడండి సీలెంటరేటా ఎగ్జాంపుల్ ఎక్సెట్రా मन की जीवल अड़ते अमीबा पारामीशियम अमीबा पारामीशियम यूग्लीना मन को सारी अड़का आरआरबीटे अमीबा ये वर्गा चंदन जीवी अड़क जरूरी प्रोटोजोवा संबंधी जीवी मरी स्लिपर यानिमल क्यूल जीवी अटार अड़का పారామీషియాని స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటారు ఎందుకంటే మీకు జస్ట్ అమీబా అమీబాకు ఒక ఆకారం అంటూ ఉండదు మరి పారామీషియంకి ఉంటుంది అన్నమాట ఈ విధంగా ఉంటుంది చెప్పులాగా ఉంటుంది కాబట్టి స్లిప్పర్ యానిమల్ క్యూల్ అని కూడా అంటారు ఓకే ఫోరిఫెరాకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే స్పాంజి హైడ్రా హైడ్రాలో జరిగేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని ఏమంటారు అని కూడా ఒకసారి బిట్ అడగడం జరిగిందండి బడ్డింగ్ లేదా కోరకీ భవనం కోరకీ భవనం మరలా ఇది గురించి వివరంగా చెప్తాను జస్ట్ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం ఓకే లైంగిక ప్రత్యుత్పత్తిలో క్షయకరణ విభజన అనేటువంటిది జరుగుతుంది అన్నమాట ఇక్కడ మనకు ఓకే
మరి అలైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి ఒకే. జీవులలో ప్రత్యుత్పత్తి జరిగేటువంటి విధానాన్ని బట్టి లేక ఆ యొక్క మీడియాని బట్టి రెండు రకాలుగా ఉంటుంది ఈ యొక్క ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి రెండు రకాలుగా ఉంటుంది. అది ఒకటి వచ్చేసి బాహ్య ఫలదీకరణ, బాహ్య ఫలదీకరణ. చూడండి, ఆ జరిగేటువంటి ప్రాంతాన్ని బట్టి ఈ యొక్క ఫలదీకరణ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. అంతర ఫలదీకరణ, అంతర ఫలదీకరణ. ఫలదీకరణ అంటే ఏమిటి? అసలు స్త్రీ సంయోగము అంటారు ఫలదీకరణ. స్త్రీ యొక్క అండము, పురుషుని యొక్క శుక్రకలము రెండు కలిసేటువంటి విధానాన్ని మనం ఫలదీకరణ అంటామన్నమాట. మరి ఇక్కడ చూడండి, అండకణం ఇది, ఇది శుక్రకణం. ఈ రెండు కలిస్తే ఏమి ఏర్పడుతుంది? సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఇది కూడా ఒకసారి అడిగాడండి. చూడండి, సింపుల్గా అడుగుతూ ఉంటాడు, మీరు ఏమి టెన్షన్ పడద్దు, మనం నీట్గా ఒకసారి ఇంకే హాయిగా సరిపోతుంది. అండము, ఇది వచ్చేసి శుక్రకణం. ఒక అండకణము శుక్రకణము కలిసి ఏమి ఏర్పడుతుందయ్యా? సంయుక్త బీజం అనేటువంటిది ఏర్పడుతుంది. మరి ఫలదీకరణం రెండు రకాలని చెప్పుకున్నాం, బాహ్య ఫలదీకరణము, అంతర ఫలదీకరణం. బాహ్య ఫలదీకరణం అంటే ఏమిటి? అండము మరియు శుక్రకణము బాహ్య పరిసరాలలో కానీ కలిసి సంయుక్త బీజం ఏర్పడితే బాహ్య ఫలదీకరణం అంటారు అన్నమాట. బాహ్య ఫలదీకరణానికి ఎగ్జాంపుల్ ఏమని అడిగారు? అది చేప కప్ప చెప్పుకోవచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్, ఎస్ఏ ఎగ్జామ్స్లో ఒకటి ఒకసారి అడిగాడు ఇది, చేప కప్ప. ఓకేనా? అంతర ఫలదీకరణం అంటే జీవి యొక్క ఏదైనా శరీరంలోని ఒక భాగంలో ఫలదీకరణం జరిగి ఒక సంయుక్త బీజం కానీ ఏర్పడితే దాన్ని అంతర ఫలదీకరణం అంటారు. అది ఎగ్జాంపుల్కి మరి క్షీరదాలు, మానవుడు ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే స్త్రీ యొక్క జీవి శరీరంలో జరుగుతుంది ఫలదీకరణ. స్త్రీ పురుషులు సంభోగం చెందినప్పుడు స్త్రీ యొక్క గర్భాశయం ద్వారా వెళ్ళినటువంటి ఈ యొక్క శుక్రకణము ఫాలోపియన్ నాళం, స్త్రీ గర్భాశయంలో ఏర్పడినటువంటి ఫాలోపియన్ నాళంలో నిలవన్నటువంటి అండకణము చేరి సంయుక్త బీజం ఏర్పడుతుంది అనమాట. అంటే చూడండి, ఇక్కడ అంతర ఫలదీకరణానికి ఎగ్జాంపుల్ ఏమిటి? క్షీరదాలు. క్షీరదాలు అంటే మీకు తెలుసు కదా, పాలు ఇచ్చేటువంటివి అన్నీ కూడా ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చు. మానవుడు, జంతువులు, కొన్ని రకాలైనటువంటి ఇవన్నీ కూడా. ఇది ఇక్కడ బిట్టు అడిగడానికి అవకాశం ఉన్నటువంటి. మరి ఇక్కడ మనం గుర్తించుకోవాల్సినటువంటిది ఏమిటయ్యా అంటే, ఈ సంయుక్త బీజం ఓకే, అండకణం ఓకే, శుక్రకణం ఓకే, మరి ప్రత్యుత్పత్తి గురించి చర్చించే శాస్త్రాన్ని ఏమంటారు? ఆండ్రాలజీ. ఏమంటారు? ఆండ్రాలజీ. ఆండ్రాలజీ చూడండి, బోర్డు కనిపిస్తుందా? ఆండ్రాలజీ అంటారు అన్నమాట. ఇక్కడ మనకు అతి పెద్ద కణము అండం, అతి చిన్న కణం శుక్రకణము అన్నమాట. ఓకే, దీన్ని కూడా ఒకసారి ఇంకొక అతి పెద్ద కణం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, ఈ యొక్క క్రోమోజోమ్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. స్త్రీ ఎప్పుడు పుడుతుంది, పురుషుడు ఎప్పుడు పుడతాడు అనేటువంటి దాన్ని గమనించినట్లయితే మనలో క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి? మానవుల్లో క్రోమోజోమ్స్ 46 ఉంటాయి. ఇది ద్వయస్థితికము, ద్వయ స్థితికము. ఓకేనా? క్షయకర విభజన కదా జరుగుతుందని చెప్పింది లైంగిక ప్రత్యుత్పత్తిలో, జరిగి ఏకస్థితికి ఏర్పడతాయి అన్నమాట. 23 అన్నమాట. ఇప్పుడు ఈ 23లో కూడా ఆటోజోమ్స్, అల్లోజోమ్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. ఆటోజోమ్స్ అంటే శరీర క్రోమోజోమ్, శరీర లక్షణాలు 22. అల్లోజోమ్స్ అంటే 1. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఆటోజోమ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఆటోజోమ్స్, ఇవి అల్లోజోమ్స్. అల్లోజోమ్స్ ఒకసారి సివిల్స్ అడగడం జరిగింది, మానవునిలో ఎన్ని అల్లోజోమ్స్ ఉంటాయి శుక్రకణంలో అన్నాడు. ఒకటి. అండంలో ఎన్ని ఉంటాయి? ఒకటి. ఆటోజోమ్స్ ఎన్ని ఉంటాయి? 22 అన్నమాట. ఇక్కడ కూడా సేమ్, మరి 22 1 అన్ని 23 అన్నమాట. ఇప్పుడు ఈ ఒకటి ఇక్కడ జంటగానైతే ఎక్స్ వై ఉంటుంది, స్త్రీగానైతే ఎక్స్
ఎక్స్ ఉంటాయి మనకి, విడిగానే ఉంటాయండి. ఎందుకంటే క్షయకరణ విభజన జరిగి సగానికి తగ్గించబడతాయి అన్నమాట. మనం అందుకే చెప్పుకున్నాం లైంగిక ప్రత్యుత్పత్తిలో జరిగే విభజన ఏమిటి, క్షయకరణ విభజన. ఇప్పుడు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా అనేటువంటిది మనం గమనించాలంటే చూడండి, ఈ ఎక్స్ ఎక్స్ కానీ కలిస్తే అమ్మాయి పుడుతుంది, ఓకేనా? మరి ఈ వై ఈ ఎక్స్ కానీ కలిస్తే, సారీ ఎక్స్ వై, ఇక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అన్నమాట. ఇది మళ్ళీ ద్వైస్థితి. ఇదేంటి జైగోట్ అంటాం, ఇందాక సంయుక్త బీజం అన్నాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఒక్కొక్కసారి జైగోట్ అని కూడా అడుగుతుంటాడు మీరు. జైగోట్ ఇది సంయుక్త బీజం వచ్చేసి ద్వైస్థితికం, టూ ఎన్ అంటే ద్వైస్థితికం, వన్ ఎన్ అంటే ఎన్ కానంటే ఇది టూ ఎన్ అండి. ఇక్కడ ఇవి ఎన్, ఎన్ అంటే ఏక స్థితికం. ఇక్కడ మరి మనకు ఒకసారి బిట్ అడగడం జరిగింది ఎస్సీ ఎగ్జామ్స్లో, మరి స్త్రీ పురుషులు కలిగిన తర్వాత సంయుక్త బీజం ఏర్పడి బిడ్డ పుట్టినప్పుడు అతను పురుషుడా స్త్రీ, అతను అబ్బాయి అమ్మాయి అనేటువంటిది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే చూడండి, పురుషుడి మీద డిపెండ్ అయి ఉంటుంది, బోయ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఒక వ్యక్తి స్త్రీగా పురుషుడిగా పుట్టాడంటే తండ్రి మీద ఆధారపడి జీవి అది పుట్టడం అనేటువంటిది జరుగుతుంది. అది మనకు తెచ్చినటువంటి మరో ముఖ్యమైనటువంటి ఎగ్జామ్స్లో అడిగేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్గా కూడా మనం చెప్పుకోవచ్చు ఇది, ఓకేనా? ఇక మనము ఈ యొక్క క్రోమోజోమ్స్కు సంబంధించినటువంటిది ఇది ఈ యొక్క విశేషం. ఒకసారి కంటిన్యూ చేద్దాము. ఓకే, మనకు ఇక్కడ స్త్రీ యొక్క అండము జీవితకాలము పురుషుని యొక్క శుక్రకణం యొక్క జీవితకాలం అడుగుతూ ఉంటాడు. దాదాపు అండము జీవితకాలం వచ్చేసి ఒక రోజు లేదా 24 గంటలు అన్నమాట. అదే శుక్రకణం యొక్క జీవితకాలం వచ్చేసి 72 గంటలు లేదా 3 రోజులు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది అన్నమాట మీరు. మరి ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది, అంతర ఫలదీకరణ, బాహ్య ఫలదీకరణ, క్షీరదాలలో అంటే అంతర ఫలదీకరణం. అంతర ఫలదీకరణం ఎక్కడ జరుగుతుందంటే ఫాలోపియన్ నాళంలో జరుగుతుంది అన్నమాట. మనకి ఒక స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను కానీ రఫ్గా ఇలా అనుకుంటే రఫ్గా డయాగ్రామ్, ఇది ఫాలోపియన్ నాళం అన్నమాట, ఓకేనా? ఈ ఫాలోపియన్ నాళంలో ఫలదీకరణ జరుగుతుంది, అంతర ఫలదీకరణం అన్నమాట. మరి అండం యొక్క జీవితకాలం ఎంత, ఒక రోజు లేదా 24 గంటలు. శుక్రకణం యొక్క జీవితకాలం ఎంత, 72 గంటలు లేదా 3 రోజులు. ఓకే, ఒక వయసుకి యుక్త వయసుకి వచ్చిన తర్వాత అడోలసెన్స్కి ఎంటర్ అయిన తర్వాత కౌమార దశను ప్రారంభించిన తర్వాత స్త్రీలో అయితే 11 లేదా 13 సంవత్సరాల నుంచి యొక్క అడోలసెన్స్ ప్రారంభమయ్యి మరి ఋతుచక్రం స్టార్ట్ అయ్యి అండం విడుదల అనేటువంటి జరుగుతుంది. పురుషుల్లో అయితే 13 లేక 14 సంవత్సరాల నుంచి యొక్క శుక్రకణ ఉత్పత్తి అనేటువంటిది ప్రారంభమవడం అనేటువంటిది కూడా జరుగుతుంది అనేటువంటిది తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎగ్జాంపుల్ అడిగేటువంటిది ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ. మరి పిల్లలు పుట్టకుండా మనకి ఆపరేషన్ చేయించుకునేటువంటి సమయంలో ఆపరేషన్ చేయించుకుంటారు, పురుషుడు చేయించుకున్నా ఓకే, స్త్రీ చేయించుకున్నా కూడా ఓకే. మరి ఆపరేషన్ మనం ఒకసారి చూద్దాం, ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ. ట్యూబెక్టమీ ఈ బిట్లు ఎలా అడుగుతారంటే, ట్యూబెక్టమీ ఎవరికి చేస్తారు, వ్యాసెక్టమీ ఎవరికి చేస్తారు? వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ వచ్చేసి స్త్రీలకు చేస్తారు, ఈ ఫాలోపియన్ ట్యూబ్ను కట్ చేస్తారన్నమాట. వ్యాసెక్టమీ ఎవరికి చేస్తారు అంటే పురుషులకు చేస్తారు, ఓకేనా? పురుషులకు చేస్తారు. అన్నిటికీ వద్దు బాగా గుర్తుపెట్టుకోండి, స్త్రీలకు పురుషులకు వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ అనేటువంటిది అన్నమాట, ఓకేనా? మనకు అయితే ఒక్కొక్కసారి సహజంగా పిల్లలు పుట్టినప్పుడు కృత్రిమ ఫలదీకరణ అనేటువంటి విధానం కూడా అవలంబిస్తారు. దీని మీద కూడా ఎగ్జామ్స్లో అడిగారు, దీన్ని మనం ఏమంటాం అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు అన్నమాట. టెస్ట్ ట్యూబ్ బేబీస్, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటే ఏం లేదు, ఐవీఎఫ్, ఇది అబ్రివేషన్ అడిగారు ఒకసారి ఎస్సీ ఎగ్జామ్లో. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, ఏంది ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్,
ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే కృత్రిమ ఫలదీకరణ అన్నమాట. అంటే ఒక స్త్రీ పురుష జీవుల యొక్క శుక్రకణము అండకణాన్ని కృత్రిమంగా టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణ జరిపించి తర్వాత స్త్రీ యొక్క గర్భాశయంలో ప్రవేశపెట్టి బిడ్డ పెరుగుదలకు సహాయక సహకారాలు అందించి బిడ్డకి జన్మనిచ్చేటువంటి ప్రక్రియనే మనం ఐవీఎఫ్ అంటాం, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటాం అన్నమాట. ఇంకొకటి క్లోన్ మీద అడుగుతుంటారు. క్లోన్ అనేటువంటిది ఒక అంటే ఒక కణము నుంచి పూర్తి జీవిని ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ అన్నమాట. ఇక్కడ ఒక తల్లిని పోలిన తల్లి, ఒక తల్లిని పోలినటువంటి జీవి పిల్లజీవి, ఒక తండ్రిని పోలినటువంటి పిల్లజీవి, ఒక జీవిని పోలినటువంటి మరో జీవిని ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియనే క్లోనింగ్ అంటారు అన్నమాట. క్లోన్ అంటే రెమ్మ అని అర్థం అనమాట. అంటే బొమ్మ యొక్క రెమ్మ అని అర్థం అనమాట. ఈ యొక్క క్లోనింగ్ ప్రక్రియలో మనకు సమవిభజనే ఉంటుంది, మామూలుగా సేమ్ జీవి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఈ యొక్క క్లోనింగ్ ప్రక్రియ ద్వారా మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి జంతువు ఏమిటి? గొర్రె. దాని పేరు ఏమిటంటే డాలీ, డాలీ అనేటువంటిది అన్నమాట. ఇది కూడా ఒకసారి రెడీగా ఎస్ఐ ఎగ్జామ్స్లో 1995 జూన్5వ తేదీన ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇది 2003 వరకు కూడా ఏకదాటిగా ఆరోగ్యంగా పెరిగి జీవికి జన్మను ఇవ్వటం కూడా జరిగింది అన్నమాట. మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఏర్పడినటువంటి మొదటి జీవి ఎవరు? పేరు లూయిస్ బ్రౌన్. లూయిస్ బ్రౌన్ 76 ఆ ప్రాంతంలో ఏర్పడడం జరిగింది. మరి భారతదేశంలో ఏమిటి? బేబీ హర్ష అన్నమాట. ఇవి కూడా గుర్తుపెట్టుకుని 86లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలో క్లోన్ ద్వారా మొట్టమొదటిసారి ఏర్పడింది లూయిస్ బ్రౌన్, మరి భారతదేశంలో అయితే హర్ష అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా అనేక విషయాల సమాహారంతో మీకు అనేక క్లాసులు కూడా చెప్పడానికి జరుగుతుంది. ఈ యొక్క డెమో క్లాస్ మీద యొక్క మీ కామెంట్ని కూడా ఇవ్వండి. త్వరలో మరిన్ని క్లాసులతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.